అవును, కరివేపాకు వేపాకు బాగుందండి. రైమింగ్ ఆకుకూరలు తింటే ఆరోగ్యానికి మంచిది అంటారు, కళ్ళకు కూడా మంచిది. ఏంటండి చామంతులు ఎలా అయిపోయినాయి? కోడి మానేసం అందంగా ఉంటుందని అన్నం విహీనం అయిపోయినాయి. ఎప్పుడు అన్నం పోయి అన్నం విహీనం అయిపోయింది అంటారు. ఇంట్లో ఎలికి దూరిందని ఇంటిని నిప్పెట్టుకోం కదా, అలాగే ఎంతవరకు ఉందో అంతవరకు నరుక్కుని ఎదురు చూడాలి. చిగురు గురించి పాత చెట్టు పాత చెట్టే. బాగా చెప్పారండి, నిజమే. ఎందుకంటే అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను, మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరితో షేర్ చేసుకోబోయే విషయం ఏమిటి అంటే, వీడియో చూస్తున్న మీ అందరికి ఇప్పటికే అర్థమై ఉంటుంది, చాలామంది ఎప్పటి నుంచి అడుగుతున్నారండి మీ హోమ్ టూర్ చేయండి, హోమ్ టూర్ చేయండి అని. హోమ్ టూర్ కన్నా ముందు ఇంటి చుట్టూ ఉన్న వాతావరణం, మా చిన్న పెరటి తోటని మేము ఏ విధంగా చక్కగా పెంచుకుంటున్నామనే విషయాన్ని చాలామంది పెద్దలు అంటూ ఉంటారు కదా, ఇల్లుని చూసి ఇల్లాలని చూడమని. కాబట్టి ముందుగా ఇంటి చుట్టూ ఉన్న వాతావరణం, అలాగే మా పెరటి తోట చూడండి. అలాగే అలా మా పెరటి తోటలో మా అత్తగారితో సరదాగా నడిచినట్టు మా ఇద్దరు కాన్వర్జేషన్ కూడా చాలా ఫన్నీగా ఉంటుంది. వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చేసే ప్రయత్నం అయితే చేయండి. ఏంటండి వాళ్ళ మా తోటకూర స్పెషల్? వాళ్ళు ఏంటి కూర? తోటకూర పులుసు పెడుతున్నారా? తోటకూర పులుసు ఇలా పెడితే వీటిని కాడలతో సహా కోసేస్తే మనకు కొంచెం అలా గట్టిగా ఉంటుందేమో కదా వండేటప్పుడు. లేదు, మెత్తగా ఇదైపోతుంది. ఎందుకంటే మనకి పెరట్లేదు కాబట్టి ఫ్రెష్గా ఉంటుంది. అలాగే మనకి పెరట్లో కనుక ఇలా కాచుకున్నట్లయితే చక్కగా టేస్ట్గా కూడా ఉంటుంది కదా. ఏంటండి అవి ఇప్పుడు పడేశారు మీరు? పైన వస్తాయి ఇలాగా విత్తనాలు అవుతాయి. ఈ వదిలేస్తే విత్తనాలు అవుతాయా? ఎందుకు కోసేస్తున్నారు వాటిని? కోస్తే ఇంకా బాగా ఎడల్పుగా ఉంటుంది. అదేలే, మనకి పక్కన బ్రాంచెస్ లాగా వచ్చి ఎక్కువగా కొమ్మలు కొమ్మలుగా వేసి ఎక్కువగా తోటకూర వస్తుంది అంటారా? ఇలాగా సీడ పట్టిన పడేయడం, ఇలా కాడలతో కోసేస్తారు. మామూలుగా అయితే మనకి కొంచెం పెద్ద పెద్ద కాడలతోనే కోసిచ్చేస్తారు కదా. అవును, కట్టలు తమ్ముతూ ఉంటారు. మన సొంత చెట్లు కాబట్టి బాగుంది, ఫ్రెష్గా ఉంది. దీంతో పులుసు చేసి తింటే చాలా బాగుంటుంది. ఫ్రై అయినా బాగుంటుంది, పులుసు అయినా బాగుంటుంది. మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదండి గార్డెన్ టూర్ చేయండి, గార్డెన్ టూర్ చేయండి అని. మాకు పెద్ద పెద్ద గార్డెన్లు ఏం కాదండి, కొద్దిగా పెద్ద అయ్యాక మళ్ళీ కోసుకోవచ్చు, మళ్ళీ 2-3 రోజుల్లో. అందుకని చెప్పి ఈరోజు మేము ఏం చేస్తున్నామంటే, చిన్నగా ఉన్న మా చిన్న గార్డెన్ ఈ పెరటి తోటలో, ఇప్పుడు దాకా తోటకూర కోసాం కదండి, ఇప్పుడు బెండకాయలు కోస్తున్నారు అత్తయ్య గారు. కొంచెం గట్టిగానే ఉంటాయి బెండకాయలు, అవి కూడా కోసేటప్పుడు కొద్దిగా కొమ్మ పట్టుకొని కోస్తేనే అప్పుడు మీకు బెండకాయ అనేది తెగుతుంది. మందు లేని కాయ, మన సొంత కాయ వండుకుంటే. చిన్న చిన్న బెండకాయలు అయితే మళ్ళీ 2 రోజుల్లో వచ్చేస్తుంది కదండి కాపు, అది ఇదైతే కొంచెం పెద్దగా ఉన్నాయి కదా. ఇది ఒకటి, ఆ పక్కనేమో చిన్న చిన్నవి ఉన్నాయి. ఇదిగో ఇవైతే 2 రోజులు టైం పడుతుంది కదండి. ముఖ్యంగా మాకు అవసరమైనవి అంటే తినడానికి ఉపయోగపడేటువంటి కూరగాయలు, అలాగే మాకు ఉపయోగపడేటటువంటి మొక్కలను మాత్రమే అంటే పూజకు ఉపయోగించే పువ్వులు, ఆరోగ్యానికి మేలు చేసేటటువంటి కూరగాయలు, చేతికి చక్కగా హాని చేయనటువంటి ఆకు గోరింటాకు, ఇలాంటివి మేము ఇక్కడ చిన్న పెరటి తోటలో పెంచుకుంటున్నాము, వాటిని మేము వాడుకుంటున్నాం కూడా. కాబట్టి ఏ చిన్న కొద్దిగా ప్లేస్ మీ ఇంటి చుట్టూ ఉన్నా కూడా ఈ విధంగా ఆ మొక్కలు పెంచడానికి కానీ, లేదంటే ఉపయోగపడేటటువంటి ఇలాంటి గోరింటాకునైనా సరే ఒక్క మొక్కనైనా పెంచడానికి ప్రయత్నించండి. చాలా సంతోషం అనిపిస్తుందండి, మన చేతిలో స్వయంగా పెంచినటువంటి మొక్కల నుండి కోసి వాటిని వండుకోవటం లేదా ఇలా చేతి గోరింటాకు పెట్టుకోవడం చాలా సంతోషంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఏముంది అక్కడ నిమ్మ చెట్టు మీరు చూడడానికి? దీన్ని నిమ్మ చెట్టు అంటారా? అవునవును. ఎలా అయిపోయింది ఏంటండి? అదే, ఏదన్నా చీడపట్టడం, అంతేనా? ఇప్పుడు ఈ చెట్టు అంతా బతికినట్టేనా? ఇంకా బతుకుద్దని ఆశపడుతున్నాం. అయ్యో చిగురు వచ్చింది కదా,
ఈ చిన్న కొమ్మకి ఏం కాయలు కాస్తాయండి? ఎందుకు చెట్టు నరికేసి కొత్త చెట్టు వేసుకోవచ్చుగా. అమ్మో, ఈ పాత చెట్టు చాలా మంచిది, ఎన్ని కాయలు, వందల కాయలు కాసేది. ఎందుకండి ఇలా చీడ పట్టిందిగా? ఈ చెట్టు మొత్తానికి మొదలకు నరికేసి కొత్త చెట్టు వేసుకోవచ్చుగా. ఇక్కడ చిన్న మొక్క లాంటిది. అమ్మా, ఇంట్లో ఎలికి దూరిందని ఇంటిని నిప్పెట్టుకోం కదా, అలాగే ఎంతవరకు ఉందో అంతవరకు నరుక్కొని ఎదురు చూడాలి చిగురు గురించి. పాత చెట్టు పాత చెట్టే. బాగా చెప్పారండి, నిజమే. ఎందుకంటే ఏదన్నా ఒక మనిషిలో గాని చెడు గాని లేదా రోగం వచ్చినా సరే మందు బళ్ళు వేసి నయం చేసుకున్నట్లుగాసుకోవాలి. పాత చెట్లు నరుక్కోకూడదు, అలాగే చెట్లు కూడా బతికించుకోవాలి అంటారు. అందుకనేనా మన మామయ్య గారి పక్కనంతా నరికేశారు. ఇదిగోండి ఆ పక్కన నరికేసి కనిపిస్తున్నాయి మీకు. ఈ పక్కన ఇవంతా చీడబట్టింది అనమాట. మామయ్య గారు అంతా నరికేసి పక్కన వేసేసారు. దీని చుట్టూ కూడా పాదు చేసి నీళ్ళు అవి పెడుతున్నారు అనమాట. ఏంటండి మరి పక్కన గడ్డి అంతా ఎందుకు పెంచుతున్నారు? గడ్డిని ఆవుల కోసమేనా? ఆవులు గడ్డి గడ్డిగా. ఇప్పుడు గోంగూర కోసుకుందామండి. గోంగూర పెద్ద ఆకులు ఉన్నాయి కదా, అవి కోసేస్తే మళ్ళీ చిగురు పెట్టుకున్నా. అదే అండి, ఇదేంటండి ఇక్కడ పెద్ద పెద్దగా ఉన్నాయి, ఇక్కడ చిన్నగా ఉన్నాయి, ఇక్కడ విత్తనాలు లాగా కాయలు కాసేసాయి. ఇవి కోతుండగా అవి పెరుగుతాయి, అవి కోతుండగా ఇవి పెరుగుతాయి. మళ్ళీ ఇంకో పక్కన విత్తనాలు రాల్చుకున్నాం, అందుకని అక్కడ ఖాళీ ప్లేస్ ఉంచారు. అక్కడ విత్తనాలు వేస్తే ఇవి అయ్యేటప్పుడు కాయ వచ్చారు. అందుకని ఎప్పుడు కూడా ఇంట్లో కంటిన్యూంగా గోంగూర అనేది ఇంట్లో ఉంటూనే ఉంటుంది. అవును, మళ్ళీ వెంటనే ఒక 4 రోజులు కోసుకుందాం అంటే మళ్ళీ పక్కన చెదుగుతాయి కాబట్టి సరిపోతాయి. ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవేమో కాయలు అండి. ఇవి గోంగూరవి ముదిరిపోయిన తర్వాత ఇలా కాయలా తయారవుతాయి. మళ్ళీ వీటిని విత్తనాలుగా చేస్తారండి మావయ్య గారు. విత్తనాలుగా చేసి మళ్ళీ వీటిని ఇట్లా విత్తనాలు ఉంటాయండి, విత్తనాలు రాలి మళ్ళీ మొక్క జల్లుకుని మొక్కలు వస్తాయి. గోంగూరత ఏమేమి వండుకోవచ్చో మాకు చెప్పండి మీరు. పప్పులో వేసుకోవచ్చమ్మా, గోంగూర పప్పు, గోంగూర పచ్చడి చేసుకోవచ్చు. వీళ్ళు తిన్నోళ్ళు ఉంటారు కదా, నీ నాన్ వెజ్, అది నాన్ వెజ్ తిన్నోళ్ళు ఉంటారు కదా, వీళ్ళు వేసుకోవచ్చు. బోట్లో వేసుకోవచ్చు, గోంగూర బోటి, గోంగూర బోటి, గోంగూర పచ్చిరాయలు, గోంగూర ఎండ్రాయలు, గోంగూర ఎండ్రాయలు, గోంగూర పచ్చిరాయలు అన్నిట్లు వేసుకోవచ్చు. ఈ గోంగూర అసలు రుచికి మించింది లేదు. అవును, గోంగూర టేస్ట్ అమోఘంగా ఉంటది. అందులో ఇది పొల్ల గోంగూర అండి. పొల్ల గోంగూర వల్ల మరింత టేస్ట్, గోంగూర ఇంకా టేస్ట్ ఉంటది. మంచి గోంగూర పచ్చళ్ళకి, నిలవ పచ్చళ్ళకి వాడతారు. పొల్ల గోంగూర మాత్రం పచ్చడికి, మనకు డైలీగా రోజు కూరలు వండుకోవడం. మంచి గోంగూర వాడతారు, పొల్ల గోంగూర కూరలకి టేస్ట్ గా ఉంటుంది. ఓకేనండి, ఇదైతే పొల్ల గోంగూర. ఎలా తెలుస్తుందండి మాకు ఇది పొల్ల గోంగూర అని? ఆకు కాడ కాడ ఇగో ఇలా రెడ్ లో వస్తుందండి. ఈ రెడ్ లో వచ్చినప్పుడు అది పొల్ల గోంగూర. వైట్ గా ఉండి పెద్ద అయినా వైట్ గా ఉంటుంది, పెద్ద పెద్ద ఆకు వెడల్పుగా ఉంటుంది, వెడల్పుగా ఉంటుంది. అది మంచి మంచి గోంగూర. దాన్ని పచ్చళ్ళు పెట్టుకోండి, నెల పచ్చళ్ళు, నెల పచ్చళ్ళు. బాగుంది కదా, చక్కగా నవనవలాడే వంకాయ. ఈ లేత మీద కోస్తే కూర గుజ్జుగా ఉండి చూసారా ఎంత నిగనిగలాడుతుందో. ఇవన్నీ కూడా పెరటి టమాటా వేసి వండుకుంటే ఉంటదండి, నోరు ఊరిపోతుంది. మళ్ళీ అటు నుంచి ఇటు వచ్చారా? ఇక్కడ ఏమైనా వంకాయలు ఉన్నాయని చూద్దామని వచ్చానమ్మా. ఎందుకు వంకాయలకు వస్తారు? 2 వంకాయలకు వస్తారా? ఇక్కడ ఒక వంకాయ చెట్టు మొన్నే కోసాం కదండి, మొన్నే కోసి కూరండిసాం కదా, అందుకనే మళ్ళీ ఎదిగే వరకు ఇదిగో పోత ఒకటి రాలిపోతుందిరా. మంచుకేమో మంచు వల్ల అంటారా? అంతే, మంచుకి రాలి చేమలు కూడా పడుతున్నట్టున్నాయండి. ఇదిగోండి ఆ చేమలు పడితే పోత పోతనే తినేస్తాయి. ఏం జమ చేద్దామంటేనేమో మళ్ళీ మందులు ఎందుకు అని ఆలోచిస్తున్నారా? అదే న్యాచురల్ గా కూడా మామయ్య గారు స్ప్రేస్ చేస్తుంటారు కదా, పొల్లటి మజ్జిగలో కొద్దిగా మిరియాల పౌడర్ వేసి స్ప్రే చేస్తుంటారండి మామయ్య గారు. చాలా ఇంట్రెస్టింగ్ గా మొక్కలకు పెంచుతూ ఉంటారు. నాటు కనకాంబరం అండి, నాటు కనకాంబరం. ఇవి ఎక్కువ ఫ్రెష్ గా ఉంటాయి, 4 రోజులు ఉంటాయండి. ఈ ఫ్రెష్ గా ఉంటాయి అంటే 4-5 రోజులు ఉంటాయి. 4-5 రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా, మన తలకు పెట్టుకున్నా 2వ రోజు కూడా పెట్టుకోవచ్చు. అలా ఉంటాయి. ఇవి అయితే ఇక్కడ ఉన్నాయి చూసారండి, హైబ్రిడ్ అండి. ఇవి హైబ్రిడ్ కానీ ఎక్కువ పూలు పోస్తాయి కదండి. ఇవైతే పూలు పోస్తాయి కానీ ఎక్కువ రోజులు ఉండవు. ఉదయం పెట్టుకుంటే సాయంత్రానికి వాడిపోయినట్టుగా ఉంటాయి. ఇవైతే మీరు కోసేవి? నాటు కనకాంబరం. మామయ్య గారు ఎప్పుడు చెప్తూ ఉంటారండి ఏంటంటే,
మొక్కలనైనా సరే పసిపాపల్లా చూసుకోవాలి, వాటికి రోజు నీళ్లు పెట్టాలి, ఆహారం పెట్టాలి అన్నట్లుగా, అంటే నీళ్లే కదండి మొక్కలకు ఆహారం, అలా పెడుతూ ఉండాలని చెప్తూ ఉంటారు. ఏదో ఒకరోజు నీళ్లు పెట్టాం సర్లే మరుసటి రోజు అవసరం లేదు అనుకోకుండా ప్రతిరోజు కూడా నీళ్లు పెట్టాలి. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారుగా సేంద్రియ ఎరువు అంటే ఆవు పేడతో తయారు చేసినటువంటి ఈ ఎరువు లాంటివి కూడా వేసుకుంటే చాలా మంచిది, బలంగా ఎక్కువ పోయడం, అలాగే కూరగాయలు అయితే ఎక్కువగా కాస్తూ ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా తోటకూర, అక్కడేమో పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి, ఈ పక్కగా ఉన్నటువంటి ఆకులేమో ఇక్కడ మళ్ళీ జల్లారనమాట విత్తనాలు. అటువైపున తోటకూర ఉండగానే ఇటువైపున మళ్ళీ తోటకూర ఇక్కడ జల్లాము, అందుకని మళ్ళీ మరుసటి అంటే మళ్ళీ వారానికి ఇది కూడా కూర కోసం వంట కోసం ఒంటికి అన్నిటికి మంచిదమ్మా. ఆకుకూరలు తింటే ఆరోగ్యానికి మంచిది అంటారు, కళ్ళకు కూడా మంచిది. ఏంటండి చామంతులు ఎలా అయిపోయినాయి? కోడి మానేసి అందంగా ఉంటుందని అన్నం విహీనం అయిపోయినాయి. ఇప్పుడు అన్నం పోయి అన్నం విహీనం అయిపోయింది అంటారు. చెట్టుకు అందంగా ఉంటాయని కోడి మానేసం. ఇవి విత్తనాలుగా పనిచేస్తాయండి, ఇక్కడ పాడైపోయినాయి కదా, పనిచేయవా? మళ్ళీ వేరులతోనే రావాల్సిందే. తెల్లటి చామంతులు, మన పసుపు చామంతులు కూడా ఉన్నాయి కదండి, చిట్టి చామంతులు. ఇది కూడా మా పెరట్లో పూసినటువంటి కరివేపాకు, ఫ్రెష్గా ఉంటుందండి, ఎప్పుడు తాజాగా ఉన్నట్లుంటుంది, మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు కరివేపాకు కోసిన తర్వాత ఒక మంచి స్మెల్ వస్తుంది, అదే మనం మార్కెట్లో తెచ్చుకున్నాం అనుకోండి ఆ స్మెల్ లాంటివి ఏమైనా ఉంటాయి అంటారా? ఇది కాబట్టి వేపాకులో ఉంటుంది. అవును, కరివేపాకు వేపాకు బాగుందండి. రైమింగ్ ఇక్కడ ఒక తమలపాకు ఉందండి, అక్కడ మనకి తులసి వారి దగ్గర ఏమో ఒక తమలపాకు మొక్క ఉంది, ఇక్కడ ఒక తమలపాకు. బాగానే వచ్చిందండి పక్కన, పైకి వెళ్ళిపోతుంది. లేదండి అంటే కాడ వచ్చింది, పైకి పెడదాం, పైకి వస్తుంది. ఇక్కడ చూసారు కదా క్రోటన్ మొక్కలే కానీ, అలాగే పువ్వులు, కరివేపాకు ఇటు పక్కన మేము వేసామండి. ఇంటి చుట్టూ కూడా మొక్కలే ఉంటాయి. ఇక్కడ మాకేమో దానిమ్మ మొక్క కూడా ఉందండి. వచ్చిందండి ఇది, మామూలుగా మనం తిని తర్వాత కాయలు అప్పుడప్పుడు పడేస్తుంటారు. దానంతలదే వచ్చింది, సర్లే వచ్చింది కదా అని చక్కగా పెంచుతున్నారు. తాడేసి కట్టామండి, వాలిపోతుంది కిందకి, తాడేసి కడితే పైకి వెళ్తుంది అని. అదే ఆ చెట్టు ఈ చెట్టు నీడ పరపడం వల్ల కింద మొక్కలు పెరగట్లేదు. ఇదేవో ఇదేనా, ఇది నారింజ మొక్క తీగర నీడ పరపి పెరగడం లేదు ఇక్కడ నీడ వల్ల. అయితేనండి అవును, మందార మొగ్గల కోసం చాలా మంది కూడా ఊళ్ళో వాళ్ళు వస్తూ ఉంటారు. ఎప్పుడు మీకు మందార మొగ్గలు ఉంటా ఉంటాయి అని ఎప్పుడు నిత్యంగా పువ్వులు ఉంటూనే ఉంటాయి. మీలో చాలా మంది కూడా మందార చెట్టుని చూపించండి, ఎప్పుడు మీకు మందార చెట్టుకి ఎక్కువగా పూలు పోస్తుంటాయి, ఏం చేస్తుంటాను అంటూ ఉంటారు కదా. ఇంటికి ఎవరు వచ్చినా ముందుగా చూసేది మందార చెట్టు. ఇది మేము ఇల్లు కట్టుకున్నప్పుడు అండి, మేము ఇల్లు కట్టుకున్నప్పుడు 14 సంవత్సరాలు అవుతుంది కట్టినప్పుడు. ఇక ఇంట్లో దిగిన తర్వాత అప్పుడు వేసింది మొక్క ఇది, ఎంతో జ్ఞాపకంగా. అప్పటి నుంచి కూడా నిత్యం పూలు ఉంటాయి. మన సబ్స్క్రైబర్స్ కూడా ఎంతో ఇష్టమైనటువంటి మందారం మొక్క అండి ఇది. పూజకి అందం వచ్చేది మందార పువ్వు కదండి, అందమే పువ్వు. ఎర్ర పువ్వు పెడితేనే, ఎన్ని పువ్వులు పెట్టినా ఈ పువ్వు పెడితే కానీ ఆ అందం రాదు. అవును, ఇంటికి ఎదురుగానే మాకు తులసి మొక్కలు ఎక్కువగా ఉంటూ ఉంటాయండి. అదో మొక్క, ఇదో మొక్క, ఇదో మొక్క, రెండు మొక్కలు ఇవన్నీ మాల కట్టి మా కోళ్ళ దేవుడికి వేస్తుంటదండి. మా అత్తగారి చేత మాల కట్టిస్తారండి, మా అత్తగారు హస్తం కూడా ఉంటది, దేవునికి మాలలు కడితే వేస్తాడు. వెంకటేశ్వర స్వామి చెయ్యాలండి మంచిదండి అని కోసుకొచ్చి ఇస్తుంది, వేయండి వేయండి అని. చుట్టూ అందుకే మొక్కలు కూడా చాలా వచ్చినాయి, మొక్కలు చూడండి, ఇదొకటి అదొకటి ఇదొకటి అటు పక్కన కూడా కనిపిస్తున్నాయండి. ఇక అటు అయిపోయింది, ఇటు వచ్చేసారా? ఇటెందుకు వచ్చారు మీరు? చిక్కుడుకాయలు వచ్చేసినాయేమో అని వచ్చేసారు కదా. పాదుని పెద్దగా అవనవట్లేదండి. ఏంటంటే ఇక్కడ పోతుంది చూసారా, పోత తీయగా ఉంటది అత్తయ్య గారు, అందుకని అట్లా ఉడతలు అవి తినేస్తున్నాయి. ఇప్పుడు కాయలే లేవంటారా? కాయలు లేవు.
ఇదిగోండి ఈ పక్కనే, ఈ పక్కన ఏవో కనిపిస్తున్నాయండి. ఇదిగో చూడండి చూడండి, ఇదిగోండి చూడండి, కోసి చూడండి ఒకసారి ఎలా ఉన్నాయి కాయలు మన వాళ్ళకి చూపిద్దాం. చూసారండి, అదిగో ఇంకా గింజ పట్టలేదండి. రథసప్తమి వస్తుంది కదా, చిక్కుడాకులు, చిక్కుడుకాయలు, చిక్కుడాక చిక్కుడుకాయలు కూడా కొనుక్కోవాల్సింది. అది ఎన్ని కాయలు కాయాల్సిందండి. ఇది బతకన ఒకట్ల పోత రాగానే తినేస్తాము. చిక్కుడుకాయలో చాలా రకాలు ఉంటాయండి కదండి, ఇందులో ఇది ఒక రకం. ఇది నాటు చిక్కుడు, ఇది బాగా మందంగా ఉంది, తొక్కది గింజ చాలా తక్కువ ఉంది. ఇంకా పెరగాలనుకుంటండి, గింజ పట్టాలి, ఇంకా గింజ పట్టాలి, గింజ పట్టాలి. ఇంకా అత్తగారు ఈ రోజున పెరడంతా కూడా అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు తెగ తిరిగేస్తున్నారండి. మా దగ్గర పువ్వుల మొక్కలు అలాగే కూరగాయల మొక్కలే కాకుండా పూలు పోతే నిండుగా ఉంటదని ఈ పూలు కూడా వదలట్లేదండి. మేము క్రోటస్ మొక్కలు కూడా పెంచుతుంటాం, క్రోటాన్ మొక్కలు కూడా పెంచుతుంటాంగా. మొక్క ఇటు పక్క ఒకటి ఇంటికి చక్కగా అందంగా ఉంటాయి కదా, అలాగే పూల మొక్కలతో పాటు వీటిని కూడా పెంచుతూ ఉంటాం. ఇదిగోండి పుదీనా, ఇదంతా పుదీనా అండి. కొంచెం పచ్చడి చేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, చక్క బిర్యానీ వేసుకోవచ్చు, మటన్ వేసుకోవచ్చు. చాలా మంచి స్మెల్ వస్తుందండి, మంచి టేస్ట్ వస్తుంది, మంచి స్మెల్ ఉందండి. ఇదంతా కూడా అసలు ఇక్కడ కదుపుతుంటే అత్తయ్య గారు చేయబడి కదుపుతుంటేనే మంచి స్మెల్ వస్తుంది. మా అత్తగారు చూసారా వీడియో తీస్తుంటే పక్క నుంచి ఏమో తోట పని చేసేస్తున్నారండి, గడ్డి అవన్నీ తీసేస్తున్నారు చూసారా. ఇవి కూడా కొంచెం కొద్దిగా ఎదగాలి, ఇలా గుత్తంగా భలే బాగున్నాయి కదా. జాగ్రత్తగా పెంచుకోవాలి. మామిడి మొక్క ఇది, ఇదే మామిడి మొక్క అండి. ఇది పెద్ద తెలియదు, అవును పడిమొలసిన కదండి, ఇవన్నీ కూడా పడిమొలసినవే, మనం వేసినవి కాదు కదా, మనం తెచ్చి కొనుక్కున్నది. అయితే ఇది కూడా బొప్పాస్ చెట్టు చెట్టు అండి, నల్లగా బూజు పట్టేసినట్టు మంచిగా ఇదైపోయిందండి, మళ్ళీ చిగురు పడుద్దని నరికేసి. చిట్టి చామంతులు ఆ పక్కన క్రోటన్ మాది అండి. క్రోటన్ అంటారా క్రోటస్ అంటారా? కోటస్, కోటస్, కోటస్. ఇలాగ జల 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 రాలతో గోదావరి, ఇలా మనకు అసలు పక్కనే గోదావరి. ఎంత అయినా హైట్ పెరుగుతూనే ఉంటదండి. అందులోనే ఇంకో రకం అండి, ఇది పెద్దగా ఉంటది. ఇది టర్టిల్ వైన్, టర్టిల్ వైన్. ఇది ఎంత బాగుంటుంది, ఇది కూడా నాకు చాలా కిందకు వస్తుంది. అందంగా ఉంటాయి అని కొయ్యమండి. అందువల్ల ఏంటంటే పూలు అన్ని కూడా కొద్దిగా నలుపు వచ్చేస్తుంటాయి కదా మొక్కలు పువ్వులు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.